Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సర్వసాధారణంగా సమాజంలో అంటే రాజకీయాలనే కాదు ఏ సమాజంలో ఏ తండ్రికైనా కొడుకు వల్ల పుత్రోత్సాహం కలగాలి ఏ తండ్రి అయినా కొడుకు నుంచి పుత్రోత్సాహం కలగాలనే కోరుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం తన పుత్రుడు నారా లోకేష్ వల్ల పుత్రోత్సాహం కన్నా పుత్ర శోకమే మిగులుతుంది అసలు ఈ నారా లోకేష్ కి పాపం చంద్రబాబు నాయుడు చదివిద్దామంటే చదువబ్బదు రాజకీయాల్లో పోటికి నిలబడితే ఓడిపోతాడు తెలుగు మాట్లాడమని మైక్ ఇస్తే బూతులు తప్ప తెలుగు నోట్లోంచి రానే రాదు సొంత పార్టీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టని మాట్లాడతాడు సైకిల్ పోవాలని నినాదాలు ఇస్తాడు ఆంధ్రాలో పాదయాత్ర చేయరా బాబు అంటే కర్ణాటకలో చేస్తాడు ఇంతకన్నా ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడికి వేరే శిక్ష ఉంటుందా ఒకసారి ఆలోచించండి సరే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడికి ఎంతకన్నా పెద్ద శిక్షలు పడినా అందులో తప్పేం లేదు కానీ ఇటువంటి దిక్కుమాలిన నారా లోకేష్ ని భరించాల్సినటువంటి శిక్ష రాష్ట్ర ప్రజలకు ఎందుకు అని నేను అడుగుతున్నా నారా లోకేష్ నువ్వు ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి నీ తండ్రి చంద్రబాబు నాయుడు కొడుకువి తెలుగుదేశం పార్టీకి వారసుడివి అసలు నువ్వు ఏంటి నీ లాంగ్వేజ్ ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి నీ హావభావాలు ఏంటి ఏంటి నీ ఉద్దేశం ముందుగా అయ్యగారి యొక్క బాడీ లాంగ్వేజ్ లీలలు మీకు వీడియో ద్వారా ప్లే చేయాలని కోరుతా ఉన్నా నారా లోకేష్ బాడీ లాంగ్వేజ్ లీలలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అసలు ఆ బాడీ లాంగ్వేజ్ వీడియో చూశారు కదా అసలు నారా లోకేష్ ఉద్దేశం ఏంటి ఎట్టెట్టెట్టెట్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు లోకేష్ ఎట్టెట్టెట్టెట్టెట్ అంటే ఏంటి దాని అర్థం అసలు నువ్వు మనిషివేనా రాజకీయాల్లో నీలాంటి వ్యక్తి ఉండడానికి అర్హుడేనా అని అడుగుతున్నా అసలు నీకు సభ్యత సంస్కారం ఏమన్నా ఉందా సిగ్గు శరం మానం అభిమానం ఇటువంటి ఏమన్నా నారా లోకేష్కి తెలుసా అని నేను అడుగుతున్నా అసలు నువ్వు ఆ భావజాలం ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు సభ్య సమాజానికి నీ కార్యకర్తలు నిన్ను చూసి ఒక నాయకుడిగా నిన్నేం నేర్చుకోవాలి ఒక తండ్రిగా నీ ఒక కొడుకుగా నీ దేవాన్ని నీ నుండి ఏం నేర్చుకోవాలి ప్రజలు నీ నుండి ఏమి తెలుసుకోవాలి ఇంత దిగజాడుతానని ఎందుకని నారా లోకేష్ అడుగుతున్నా అర్థం చెప్పాలో నారా లోకేష్ ఎట్ట అంటే ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం నీకేమైనా సిగ్గుందా అసలు ఆ సభలో మహిళలు ఉన్నారు మహిళా కార్యకర్తలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ప్రజలు చూస్తున్నారు మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఇది ఏమైనా ఉంది అన్నటువంటి ఇంగితి జ్ఞానం నీకుందా సిగ్గనేటువంటిది నారా లోకేష్ జన్మక భగవంతుడికి పెట్టలేదన్నటువంటి అనుమానం నాకు కలుగుతుంది అదేవిధంగా నారా లోకేష్ చూస్తే అసలు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు అనుకుంటున్నావా లేదా పెద్ద పనికిమాలలో ఉన్నా నువ్వు అనుకుంటున్నావా నీ యొక్క భాష చూస్తే బాడీ లాంగ్వేజ్ ఇంత దరిద్రంగా ఉంటే ఇక భాషకి వెళ్దాం ఆ దిక్కుమాలిన భాష ఒకసారి చూసి తరించాలి అటువంటి భాష నాకు తెలిసి భూప్రపంచంలో ఎవడు మాట్లాడు ఉండడు దయచేసి ఆ భాష బూతుల వీడియోని ప్లే చేయాల్సిందిగా కోరుతున్నా అసలు ఒకసారి అది చూశారు కదా నారా లోకేష్ అనే వ్యక్తి ఏ రివర్పూల్ యూనివర్సిటీలోనో చదివితే ఏమో అనుకోవచ్చు కానీ అయ్యగారు చదివింది స్విమ్మింగ్ పూల్ యూనివర్సిటీ అందరికీ తెలుసు ఆ భాగవతాలన్నీ కూడా బట్లే లేనివాడు బట్లు వేసుకోనివాడు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు బట్లర్ తెలుగు మాట్లాడతాడు తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ సరిగా రాదు వచ్చిన భాషల్లో బూతుల భాషే అసలు ఏంటి
ఓ పని చేయండి, మీ ఐడి చెప్పు, చంద్రబాబు నాయుడికి చెప్పు. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అని కాకుండా చంద్రభూతుల నాయుడు అని పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. టీడీపీ అని పేరు మార్చుకుని టీబీపీ అని పెట్టుకోండి, తెలుగు భూతుల పార్టీ అని, కరెక్ట్ గా సింక్ అయిపోతుంది. నారా లోకేష్, నిన్ను బోకేష్ అనాలా లేక భూతేష్ అనాలా, ఏమనుకోవాలి నిన్ను? సో ఏంటి ఆ మాటలు? నీ సభ్యత ఏంటి? నీ సంస్కారం ఏంటి? సొంత చిన్నానని బాబాయ్ని గొలుసులతో కట్టేస్తారు, సొంత తాతని చంపేస్తారు. ఎవరు మీరు? ఈ సమాజంలో మీలాంటి దుర్మార్గులకి స్థానం ఉందా అని అడుగుతున్నాను నేను. తర్వాత ఒక మాట మాట్లాడాడు, వీడియో చూసాం, ఉచ్చపోయిస్తాడట. ఏంటండి ఇది? అంటే నాకు తెలీదు, నారా లోకేష్ ఉచ్చపోయించడం అనుకున్నాడా? నారా లోకేష్ ప్రొఫెషన్ ఉచ్చపోయించడమా? ఏమండి, ఎవరి దారి పోసుకోలేడా? దానికి నారా లోకేషే కావాలా? రెండు రెండు మీ అందరిది నేను పోయిస్తానని చెప్పడానికి ఇటువంటి పనికిమాల మాటలు ఎందుకు అని అడుగుతున్నా? ఇటువంటి దిక్కుమాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా? నీకు ఫ్రస్ట్రేషన్ ఇంత పీక్స్లో పెరిగిపోతే ఓ పక్క నాకు మైక్ ఇవ్వలేదు అంటారు. ఎవరు మైక్ ఇవ్వలేదు? ఓ గ్రౌండ్లో వెళ్ళి మైక్ తెచ్చుకుని డయా చేసుకుని మీటింగ్ పెట్టుకోమని చెప్తుంది ప్రభుత్వం. అది మానేసి నేను కాలోగట్లాంట తిరుగుతాను, ఇరుకు సందుల్లో తిరుగుతాను, స్టూల్ ఎట్టుకుని ఎత్తుకుని నిలబడతాను అంటే రాబోయే రోజుల్లో నీ పేరు లోకేష్ కాకుండా స్టూలేష్ అని పెట్టేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజే చూసాం, బ్రాహ్మణి గారు వచ్చారు పాదయాత్రకి. ఫార్ములా ఈ రేస్ జరిగితే సొంత భార్య బ్రాహ్మణి బిడ్డను తీసుకుని మొదటి రోజే వెళ్ళింది. కానీ నారా లోకేష్ పాదయాత్రకి పాపం 200 కిలోమీటర్ల దగ్గర పూర్తయితే కానీ వచ్చే పరిస్థితి లేదు. నీ సొంత భార్య బిడ్డ నిన్ను చూడడానికి రావట్లేదు, ఇంకా ప్రజలేం వస్తారు నిన్ను చూడటానికి? సరే, ఆవిడ వచ్చింది, తాత్కాలికంగా ఏదో విరామం తీసుకున్నావు. ఎందుకు విరామం అంటే పొద్దున పూట పాదయాత్ర చేయడట, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడట, సాయంకాలం నుండి పాదయాత్ర చేస్తాడట. ఏమిటిది అంటే గట్టిగా ఎండ కాస్తే, గట్టిగా ఎండ కాస్తే భయపడి దాక్కునే చెవట దద్దమ్మని లోకేష్. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసి భయపడుతున్నారంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఏమన్నా ఉంటుందా? నేను అడుగుతున్నా, ఆలోచించండి. నారా లోకేష్ని చూసి రాష్ట్రంలో ఎవరైనా భయపడే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో నారా లోకేష్ ప్రస్తుతానికి పప్పుగా పేరు సంపాదించుకున్నప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్లో ఐరన్ లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, స్టూలేష్గా, ఇలాగ వివిధ పేర్లు వివిధ బిరుదులతో విరాజిల్లబోతున్నాడు. ఈ రాష్ట్రంలో లోకేష్ అనేటువంటి వ్యక్తిని అనేక పేర్లతో ప్రజలు సొంత పేరు కన్నా ఆయన చేసినటువంటి దిక్కుమాల చక్రు పనికిమాల పనులతోనే నారా లోకేష్ని ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఇంకొక అంశం కూడా చూశాను, సొంత కొడుక్కి, ఆయన సొంత కొడుకైనటువంటి దేవాన్స్కి అక్షరాభ్యాసం చేయించడానికి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అని రాయలేకపోయాడు. ఆ పక్కన సున్నా పెట్టలేనటువంటి చవట దద్దమ్మ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అని పలకలేని వాడివి, ఆంధ్రప్రదేశ్ అని రాయలేని వాడివి. నీకు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు ఎందుకయ్యా? నువ్వు ఒక తండ్రివేనా? సొంత కొడుక్కి అక్షరాభ్యాసం చేయించడంలో కూడా తప్పులు చేస్తున్నావంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రాన్ని నీ చేతిలో కనిపెడితే ఇంకెంత దుర్మార్గాలు దౌర్జన్యాలు జరిగిపోతాయో ఆలోచించండి. ఒక తండ్రిగా నువ్వు ఫెయిలు, ఒక కొడుకుగా నారా లోకేష్ ఫెయిలు, ఒక స్టూడెంట్గా ఫెయిలు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఫెయిలు, నారా లోకేష్ బతుకంతా ఫెయిలు 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 తప్పితే ఎక్కడా కూడా సవ్యంగా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి నారా లోకేష్ బయటకు వచ్చి బూతులు మాట్లాడటమే పనిగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని తాడేపల్లి పిల్లి అంటాడు. ఎవరు తాడేపల్లి పిల్లి? అసలు తాడేపల్లి ఏ నియోజకవర్గంలో ఉంది? ఆ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేశావురా? నువ్వు ఓడిపోయావు. ఎవరి మీద ఓడిపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి పిల్లి ఎవరు? ఓడిపోయినోండి కదా సర్వసాధారణంగా పిల్లి అని అంటాం. మరి పిల్లి ఎవరు? నారా లోకేష్. గెలిచినోడిని ఏమంటారు? పులి అంటారు. పులి ఎవరు? ఆర్కే గారు. మరి ఏమన్నా ఉంటే ఆర్కే గారు పులి, లోకేష్ ఏమో పిల్లి, మధ్యలో జగన్ గారితో నీకెందుకయ్యా? ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయిన చవట సన్నాసి నీకు జగన్మోహన్ రెడ్డి గారితో పోలికేంటి? జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటిలో మట్టి కూడా చేయడు నారా లోకేష్. కానీ ఈరోజు ప్రగల్భాలు చాలా పలుకుతున్నాడు. ఈరోజు నారా లోకేష్ మాత్రం ఒకటే చెప్తున్నాం, మీరు ఇటువంటి భూత పురాణాలు మానేసి సభ్యత సంస్కారంతో మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అరే తురే అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు చెప్పులతో మీకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి నారా లోకేష్కి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇటువంటి భావజాలం, ఇటువంటి పద్ధతి రాజకీయాల్లో ఎంతమాత్రం సమంజసం కాదు. ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా కానివ్వండి, రాజకీయాలు అంటే కొన్ని విలువలు, కొంత విశ్వసనీయత, పద్ధతి, సంస్కారం, సభ్యత ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ గాలికి వదిలేసినటువంటి నారా లోకేష్
అదే పనిగా బూతులు మాట్లాడటమే తన పనిగా పెట్టుకున్నాడు. ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి ఎటు తోవలేక ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం బూతులతో దాడి చేసేటువంటి కార్యక్రమం తప్పితే నిలువుగా నిలబడి తెలుగు పదాలని సవ్యంగా పలకలేనటువంటి వ్యక్తివి నీకు తెలుగు రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయాలతో నీకేంటి సంబంధం, నీకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అని చెప్పి నారా లోకేష్ని మీ ద్వారా అడుగుతున్నా. ఖచ్చితంగా నారా లోకేష్ ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం మానేసి ప్రజలు అసహ్యించుకునే రీతిలో ప్రసంగాలు మానేసి బూతులాపి భూమి మీద నిలబడ్డం నారా లోకేష్ నువ్వు నేర్చుకో అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నారా లోకేష్కి నేను హితవు పలుకుతా ఉన్నా. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ ఏదైనప్పటికీ యువతకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటిదే దాని అంతిమ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 లక్షల పైన గ్రామ సచివాలయం ద్వారా శాశ్వత ఉద్యోగాలను కల్పించినటువంటి పరిస్థితులు. అంతే తప్ప 1వ తారీఖు రానివ్వండి, అప్పుడు జాబ్ క్యాలెండర్ పెడదాం, అప్పటి వరకు సచివాలయ ఉద్యోగాల్ని పెండింగ్లో పెడదామని ఆలోచించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. 25 ఏళ్ల నుండి డిఎస్సి సంబంధించి ఏ ప్రభుత్వం పట్టించుకోకపోతే అటువంటి 25 ఏళ్ల డిఎస్సి సమస్యను పరిష్కరించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కార్మికులకైనా ఉద్యోగులకైనా వారి పక్షపాత ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు ఆర్టీసీలో 58,000 మంది కార్మికులను శాశ్వత ఉద్యోగస్తులుగా తీసుకుని వాళ్ళు ఎక్కడ కూడా రోడ్డు ఎక్కనివ్వకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి యువతకైనా ఉద్యోగస్తులకైనా కార్మికులకైనా అండగా నిలబడేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జనసేన పార్టీ నాయకులది ఏముందండి, చంద్రబాబు ఉస్కో అంటే లగెత్తుకొచ్చి మాట్లాడడం తప్పితే సొంత జెండా కానీ ఎజెండా కానీ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంతసేపు చంద్రబాబు జెండానే తన ఎజెండాగా మార్చుకుని చంద్రబాబు కోసం పరితపిస్తూ రాజకీయాల్లో పనిచేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి తప్పితే ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. పెట్టుబడులు పెట్టేటువంటి వాతావరణం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉంది, కానీ విపక్షాలలో లేదు. విపక్షాలు ఎవరూ కూడా వాస్తవాలను అంగీకరించే పరిస్థితి లేదు. ఈరోజు మీరు విశాఖపట్నం అంటున్నారే, విశాఖపట్నంలో అభివృద్ధి అనేటువంటిది రమ్మని చెప్తున్నాం, తీసుకెళ్లి చూపిస్తాం అవసరమైతే. ఎవరైనా విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం వైజాగ్ కాదంటే ఇంకా అంతకన్నా దురదృష్టమే ఉంటుంది. విశాఖపట్నానికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి వనవరులను చూడండి, అవకాశాలను చూడండి, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను చూడండి. యోకోహోమా టైర్స్ కేవలం సంవత్సరంలోనే వాళ్ళు కమెన్స్ చేసి దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు, ఇన్ఫోసిస్ వచ్చినటువంటి పరిస్థితులు, లేదా ర్యాండ్ స్టాండ్ కంపెనీ వచ్చినటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? ఇవన్నీ ఖచ్చితంగా విశాఖపట్నంలోనే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పెట్టేటటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవధానికి శ్రీ సిటీలో కానీ లేదా ఇతర చోట్ల కానీ ఎక్కడైనా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది స్వర్గధామం అని చెప్పి చెప్పడానికి సమిట్స్ని ఏదైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి G20 సదస్సుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో నిర్వహిస్తుంది. కులాల మధ్య చిచ్చు పెట్టడం అంటే గతంలో మీరు చూశారు ముద్రగడ పద్మనాభం గారి యొక్క యాజిటేషన్ని. ఒక కులాన్ని ఏ విధంగా రెచ్చగొట్టారు, ఓ కులాన్ని ఏ విధంగా బదనామం చేశారు, ఓ కులం యొక్క మంటల మీద చలి కాచుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి జన్మతః వచ్చినటువంటి హక్కు. గతంలో వంగవీడి మోహన్ రంగా గారి మర్డర్ దగ్గర నుండి మొన్న జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి యాజిటేషన్ వరకు మనకు అన్నీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు కాదు, కులాలని కలిపే నాయకుడు. కాబట్టే ఏదైతే గతంలో కాపుల్ని 160 తప్పుడు కేసులు పెట్టి పైన వేధిస్తే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 160 తప్పుడు కేసులను కూడా ఒక సంతకంతో తొలగించి అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు కూడా ఆయనకు అన్నదమ్ములు లాంటి వారని చెప్పారు. అందులో మా విధానమే ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ ఉందో, ఉత్తరాంధ్రకు విశాఖ, రాయలసీమ కర్నూలు, ఈ ప్రాంతానికి అమరావతి, అన్ని ప్రాంతాలు సమతుల్యతతో సమగ్రాభివృద్ధి చెందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నా. యువతని ఎవరు మభ్యపెట్టారు అన్నటువంటి విషయం గతంలో అందరికీ తెలుసు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఎవరన్నారు, లేదా అధికారం అందుకున్నాక అదే యువతను బూటకాలతో ఎవరు తొక్కారన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో యువతకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కోరుకున్నారు. 151 సీట్లు ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఆయన వచ్చిన తర్వాత ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆయన వచ్చాక ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి,
ఎన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయి, పరిశ్రమల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పన జరిగింది అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ఉన్నటువంటి యువత మొత్తానికి తెలుసు. ఈ రాష్ట్ర యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు. యువత పేరు చెప్పి మరోసారి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన పార్టీ కానీ మాట్లాడుతున్నాయి తప్ప వారి మాటల్లో ఆ వాస్తవాలు ఏమాత్రం లేవు. థ్యాంక్ యూ. లోకేష్ ని బాడీ షేమింగ్ ఎవరు చేయలేదు. లోకేష్ స్వతహాగా మాటలతో మీరేమనుకుంటున్నారంటే పప్పు పప్పు అంటే పప్పు తిని బాగా ఒళ్ళు చేశాడు అందువల్ల బాడీ షేమింగ్ అని అనుకుంటున్నారు. ఆయన ఆకారం చూసి ఆయనకి ఎవరు పప్పు అని పేరట్లేదు. ఆయన మేధో సంపత్తి చూసి ఆయన తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయి ఆయన మాట తీరు చూసి భ్రమించిపోయి అయ్యి బాబో ఇలాంటి రాజకీయాల్లో ఉంటే దీన్ని పప్పు అని కాకుండా ఇంకేమంటారు, సరే పప్పు అంటారు, ముద్దపప్పు అంటారు, ప్రస్తుతానికైతే భూతేష్ అంటున్నారు, భూకేష్ అంటున్నారు. ఏదైనప్పటికీ ఏ పేరైనప్పటికీ మనం ఎలా ప్రవర్తించాం, మన తీరేంటి, మన వ్యవహార శైలి ఏంటి, మన సభ్యత ఏంటి, మన సంస్కారం ఏంటి, వీటన్నిటి మీద బేరేజ్ వేసుకునే మాట్లాడతారు తప్పితే వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసే పరిస్థితి అయితే ఏముండదు.